ముష్టి వేధవా అమ్మా, ధర్మం తల్లి అని మీరంతా చెవికోసిన మేకలు అరుస్తారా? మీరంతా తన బిడ్డలే అన్నట్టుగా నా కష్టార్జితం అంతా ఆప్యాయంగా మీ బొచ్చల్లో దానం చేస్తుంది మా ఆవిడ. డబ్బంత మావిడి ఒరే హనుమంతు, ఏమిటా ఈ దిక్కుమాల వేషం? అడుక్కోడ నీ హాబీ ఏంట్రా? కాదు, హ్యాపీ. హ్యాపీ ఏంట్రా? అవును, హ్యాపీయే. అయ్యా బాబు అని చేజాబితే 100 రూపాయల నోట్లు ధర్మం చేస్తున్నాడు ఆ ధర్మాత్ముడు. 100 రూపాయలు దానం చేస్తున్నాడా? ఎక్కడ్రా? ఆ వేణుగోపాల స్వామి దగ్గర. అయినా 100 రూపాయలు వస్తున్నాయి కదా అని అడుక్కునే విషయం వేస్తావుట్రా వేధవా? 1/2 రూపాయ కోసం నేను 60 సార్లు అడుక్కోవడం కంటే ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేస్తే 1/2 గంట సేపు 100 ఇస్తాడు. వస్తా అయ్యా అని చేస్తే 100 రూపాయలు. అరే రాకోటి, నువ్వు కూడా పదరా. అమ్మో, ఎవరైనా చూస్తే పరుగు పోతుంది. ఈ వేధవలాగే నేను వేషం మార్చేస్తే సరి. ఈ వేషంలో ఏదో హనుమంతు గారు కూడా నన్ను గుర్తుపట్టలేడు. ధర్మం చెయ్యి బాబు. కానీ పొంద ధర్మం చెయ్యి బాబు. అమ్మ బావా, ఒరే కాకుల దగ్గర మరమరాలు వెదజల్లినట్టుగా 100 రూపాయల నోట్లు అలా చింపేస్తున్నాడేంట్రా? దెయ్యాల దగ్గర పేలాలు ఏరుకునేవాడివి, కాకుల దగ్గర మరమరాలో లెక్క. నొక్కి పద. ఆడపిల్లలు కలవాడు బాబు. రే, సత్తుబొచ్చలో పడ్డాయి కదరా కరెన్సీ నోట్లు, ఇంకా ఎందుకు వంకరనరక? ఈ వేషాల్లో బోరెత్తుకు నడిస్తే బొక్కలు ఎరగదు అంటారు జనం. సరేరా, పక్కింటి పరవశివం ఇటే వస్తున్నాడు రా. ఆ చిత్తకుండి పక్కన దాక్కుందాం పద. పద పద. వాడు ఇంకా పోడేంట్రా? వాడు వెళ్ళేదాకా మనం ఇలా ఈ కుడిలో సావాల్సిందేనా? పద మరి. అవునరా, ఇలా 100కి 100 దానం చూస్తున్నాడు, బికారైపోడురా. పోడు, ఎందుకంటే వాడు కోటీశ్వరుడు. వాడికి ఇదేం చెప్పురా? జబ్బే, 1 సంవత్సరంలో పోతాడంట. పోయే ముందు పుణ్యం మూట కట్టుకుందామని ఈ దాన ధర్మాలన్నీ చేస్తున్నాడు. వాడికి ముందు వెనక ఎవరు లేరా? కోట్లు సంపాదించి కొడుకున్నాడు అమెరికాలో. కోట్లు సంపాదించి కొడుక? అవును, వాడిని అల్లుని చేసుకోవాలని ఈ ఊళ్ళో ఉన్న ధనవంతులందరూ శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. రే, ఆ దృష్టం అంటే ఇదేరా? దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇంటి చూర్చించైనా సరే మనకి ఇస్తాడు. అవిగో పడే సైడ్గా ఎంగిలాకులు ఏరుకో. చిరంజీవి బాగా ఫైట్ చేశాడు కదా? అవును, మనం ఆలస్యంగా వెళ్తే మన వార్డెన్ ఇంతకన్నా బాగా ఫైట్ చేస్తుంది. ఈ గోడను దొంగడం తెలుసు కదే. అబ్బా, సో దాపి తొందరగా నడవండి. నీ భూ ఆగాని. నీ భూ ఆగాని. ఏంటా నవ్వు? నీ భూ ఆగాని. అదేమన్నా ఊరు పేరా లేకపోతే మనిషి పేరా? నీ అంటే నిప్పు, భూ అంటే భూమి, ఆ అంటే ఆకాశం, కా అంటే గాలి, నీ అంటే నీరు, పంచభూతాలు నా పేరు. నీ భూ ఆగాని. నువ్వు భూతాన్ని అయితే మమ్మల్ని ఏం చేస్తావు? నువ్వు కోరుకుంది ఏదైనా చేస్తాను. కోరుకో. ఫైట్ రేప్ అదే వద్దు. పోనీ పేరుబడిగా ముద్దులు వద్దు. ఏయ్ సిటీ సిలకల్లారా, మీరు వద్దంటే వదిలేదు. ఒరేయ్ మాస్ మజా చేయండి. మక్కిళ్ళు ఉన్నాను అనుకుంటున్నారా? మక్కిళ్ళు ఎక్కడ కొడతాను? చీకటి పడితే అమ్మాయిలు కావాలా? ఏయ్ చిటికలు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అందరం? వెళ్ళండి. ఏయ్ అడుగు దిడు, వెళ్ళండి. అమ్మా మీరు వెళ్ళండి, వెళ్ళండి జాగ్రత్త. మీరు నాతో రండి, డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. ఇక్కడ ఉండడం మంచిది కాదు, రండి డ్రాప్ చేస్తాను. రండి, వెళ్ళండమ్మా, వెళ్ళండి, డ్రాప్ చేస్తాడు. అది Thank you.
మంచి అవకాశం, మించిన దొరకదు. దూకి రేఖను కాపాడితే అంతే. ప్రేమలో విజయ సాధించారా? రక్షించినట్టు అల్లర్లు సృష్టించావు, మునిగిపోయేలా చేసి నన్ను రక్షించడానికి నా స్నేహితురాలకే లంచం ఇచ్చావు, ప్రేమించానని చెప్పడానికి డొంక తిరుగుడు మార్గాలెందుకు? డైరెక్ట్ గానే చెప్పొచ్చుగా. చలిమంట ఎవరు చూడని చోట పదరాన్ని పదరింట ఆమని చాటుకు చందమామ, అది కౌగిలి బింతుకు చందమామ, సయ్యని కావుడే చందమామ, ఆసని తీరని చందమామ, చంద్ర చరే దరే చందరే అమెరికన్ టైప్. ఏంటివే నువ్వు? ఏమైనా అడవి రాడివా రౌడీ రాడివా? నా టోపీ ఎవరు కొట్టావు? నువ్వెవరు పోయి నా బైక్ మీద కూర్చోడానికి? దీని మీద నీ పేరు రాసుందా పెద్ద? ఆ టోపీ మీద నీ పేరు రాసుందా? ఓహో, ఇదేదో కత్తి వివరలా ఉంది. చూడు పిల్ల, నీ షేప్ కి స్పీచ్ కి చాలా తేడాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ కాపేయటం, ఫాలో అవటం, ఇండీసెంట్ ఇడియట్స్, మ్యానర్లెస్ ఫెలోస్. ఏయ్, మాటలు జాగ్రత్తగానే బేబీ, లేకపోతే డేంజర్ అయిపోతావు. మిస్టర్, ఊరికి కొత్తేమో, నా సంగతి నీకు తెలీదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే షేపులు మారిపోతాయి. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? కాదు, వార్నింగ్ ఇస్తున్నా. చూసుకుందావా ఎవరి షేపులు మారిపోతాయో. సిగ్గులేదు ఒక ఆడపిల్ల మీద సవాల్ చేయడానికి. మగాడిని రెచ్చగొట్టినప్పుడు ఆడదాని మన సంగతే మర్చిపోయావా? పెద్ద మగాడు చూడు మిస్టర్, ఆడదాని మనసును మనసుతో గెలిచేవాడే మగాడు, మనిషిని బలంతో గెలిచేవాడు పశువు. మైండ్ ఇట్, రండి. ఎక్కో ఏంటి బాబాయ్, మీరు కూడా యువరాజు మహారాజు అని పిలుస్తారు? ఏమిటో బాబు, ఈ టేకు బాబాయిది రాజావారి కుటుంబానిది జన్మజన్మల బంధం, పంగిడి సంస్థానంతో మాకున్న అనుబంధం విడదీయలేనిది. ఏమిటో, ఈ మధ్య నాన్నగారు ఇటు పక్క రావటం మానేశారు. ఎప్పటికప్పుడు వస్తాం అనుకుంటారు, కానీ ఏమో పనులు. అయినా కాలం మారుతుంది కానీ నాన్నగారు మాత్రం మారలేదు. వారి వేషధారణ, భాష ఇప్పటి వాళ్ళకి చాలా వింతగా ఉంటుంది, అందుకే బయట పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. రా బాబు, కూర్చో. నాన్నగారు మీతో టేక్ ఎస్టేట్ విషయం మాట్లాడమన్నారు. అవును బాబు, నాకు టేకు తేయాకు ఇంకా కాఫీ ఎస్టేట్లు చాలా ఉన్నాయి. నాన్నగారికి చాలా కాలం నుండి ఊటీలో ఎస్టేట్ ఉండాలనే కోరిక ఉంది. ఆయన కోరిక తీర్చడం కన్నా మనకు ఆనందం ఏముంటుంది చెప్పు. మంచిది బాబాయ్, ఈ కవర్లో బ్లాంక్ చెక్ ఉంది, ఎంత కావాలో మిమ్మల్ని రాసుకోమన్నారు. బాబు, ఈ క్షణం నుంచి ఆ ఎస్టేట్ మీది, ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు తర్వాత చూసుకుందాం. అది కదా బాబాయ్ ఈ చెక్కు. ఈ చెక్కు అది నీ దగ్గరే ఉంచు, ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. విశ్రాంతి ఏముంది బాబాయ్,
ఇక్కడ అందచందాలను చూడాలని ఉంది. ఆ అందచందాలంటే గుర్తొచ్చింది, సాయంత్రం టౌన్ హాల్లో బ్యూటీ కంటెస్ట్ ఉంది. నేను కూడా అందులో ఒక జడ్జిని, నువ్వు కూడా నాతో పడరా. ఊటీ సమ్మర్ ఫ్యాషన్ పరేడ్ తరపున ఏర్పాటు చేయబడిన అందాల పోటీలకు మీకిదే మా సుస్వాగతం. ఆనందం అనే మాటలోనే అందం అనే పదం కూడా ఉంది. ప్రకృతిలోని అందాలను తనలో నింపుకొని తన రూప లావణ్యంతో అందరి హృదయాలను వాలాలాడించే అందాల రాశి స్త్రీ. అటువంటి అందాల రాశులలో అందాల రాణి ఎవరో నిర్ణయించడానికి గాను ఈ పోటీలు ఏర్పాటు చేయడమనేది. ఈ పోటీలలో పాల్గొనడానికి అనేక ప్రదేశాల అందాల రాశులు రావడం సంతోషిస్తగ్గ విషయం. ఈ అందాల భామల విన్యాసాలను తిలకించి వారిలో ఎవరు అందాల రాణి బహుమతికి అర్హులో నిర్ణయించడానికి ఇక్కడ ముగ్గురు సభ్యులు జడ్జులుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు అందాల పోటీలు మొదలవుతాయి. మిస్ ఉమా, బెంగళూరు. మిస్ లావణ్య ఫ్రమ్ హైదరాబాద్. మిస్ విజయ ఫ్రమ్ వైజాగ్. మిస్ గీత ఫ్రమ్ ఊటీ. మీ అందాన్ని ఆరాధిస్తూ నన్ను నేనే మర్చిపోయా. నీది ఆరాధన కాదు పిచ్చి, నువ్వు మనిషి కాదు. మాట జారకు, నీకు అందంతో పాటు అహంకారం కూడా ఉంది. పబ్లిక్ ప్లేస్ లో రౌడీలా ప్రవర్తించిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. బాబు ఆపగరి, ఆపగరి అంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నెవర్. హలో, నీకు నాకు పెళ్ళంట, దిస్ ఇస్ మై ఛాలెంజ్.